సభన్నర్తున్నా సభాధ్యక్షులు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు ఇవాలటి ముఖ్య అతిథి మనం చీఫ్ గెస్ట్ గారు ఆనరబుల్ జస్టిస్ శ్రీ చంద్రయ్య గారు హూ ఇస్ ఆల్సో ద చైర్పర్సన్ ఆఫ్ టిఆర్ఎస్ హ్యూమన్ రిసోర్సెస్ హైదరాబాద్ వేదిక మీద ఉన్న నా మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు జి వివేక్ వెంకట స్వామి గారు అదే విధంగా ఎవరు చూసినా ఎవరు రాలే రమేష్ గారు మారుతి గారు ప్రకాష్ గారు కృష్ణమూర్తి గారు భాగ్యారెడ్డి గారు హనుమంతరెడ్డి గారు నరసింహారావు గారు డిపి రెడ్డి గారు మన టీడీఎఫ్ యుఎస్ నుంచి వచ్చిన కవిత చెల్ల గారు రాఘవాచారి గారు అనంత్ రెడ్డి గారు భాషం యాదగిరి గారు అంపటి నాగయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్న వివిధ వ్యక్తులకు అందరికీ ఈ బుక్కును అంటే ఒక నాలెడ్జబుల్ బుక్ రన్నింగ్ క్రైసిస్ మీద చాలామంది నేను ఎన్నో బుక్ ఫంక్షన్స్కి అన్నిటి కూడా అటెండ్ కావడం జరిగింది బుక్ రిలీజ్ ఫంక్షన్స్కి ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్స్లో అయిపోయిన తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత రెఫరెన్స్గా మనకి ఏదైతే ఉందో దాని స్టోరీస్ అన్నింటిని కూడా మనం చదువుకోవడానికి బుక్స్ అన్నిటి కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇవాళ క్రైసిస్ మన ముందర ఉండి మన ప్రాబ్లమ్స్ మనం షూట్ అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ మనకు ఇవన్నీతో ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంత నష్టపోతుంది, అదేవిధంగా పొలిటీషియన్ను మీరందరు జాగో, మేధావులందరూ కూడా మీరు జాగో, అదేవిధంగా ఇంజనీర్లందరూ కూడా మీరు జాగో అని చెప్పి ఒక నాలెడ్జబుల్ పుస్తకాన్ని మనకు అందించిన ఆథర్ మన దొండత్తుల లక్ష్మీనారాయణ గారికి మొట్టమొదటిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఆ పుస్తకము దాదాపు ఎన్ని పేజీలు ఉంది, 270 పేజెస్. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చదవలేను కాబట్టి దానిని మళ్ళీ ఇంకా చదవాల్సిన అవసరం ఉన్నది, దాని ఇంకా డెప్త్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అంటే దీని గురించి మేము ఆనాడు తెలంగాణలో పోరాడి, తెలంగాణ కోసం పోరాడి నీళ్లు నిధులు నియామకాలు, ఈ నీళ్లు నిధులు నియామకాలు ముఖ్యంగా ఏదైతే ఉన్నదో, నేను పాలమూరు జిల్లాకు 2 సార్లు ఎంపీగా ఉన్నాను, నా పాలమూరు జిల్లా నీళ్ళని ఏదైతే ఉన్నదో ఆ నీళ్లను మాకు కాకుండా మా మీదికెళ్ళి 250 కిలోమీటర్లు మహబూబ్ నగర్ మీద నుంచి పొర్లి వెళ్తున్నా కానీ ఆ నీళ్లను వాడుకోలేని దుస్థితి పరిస్థితి మా పాలమూరు జిల్లా వాళ్ళకి మాకు కలిగిందని చెప్పి మేము ఎంతో బాధపడ్డాము. ఆ నీళ్ళన్నిటిని కూడా మా దగ్గర ఆగకుండా, ఎందుకంటే మీ అందరు తెలుసు కర్ణాటక నుంచి ఎప్పుడైతే నీళ్లు ఎంటర్ అయితే కృష్ణానది ఎంటర్ అవుతుందో అది పాలమూరు దగ్గర మక్తల దగ్గర నుంచి అవుతుంది, అక్కడ తంగడి విలేజ్ దగ్గర నుంచి అవుతుంది. ఆ తంగడి నుంచి అయిన తర్వాత 250 కిలోమీటర్లు పాలమూరు మీద కలిపి వెళ్తుంది ఆ కృష్ణాని వరకు. కానీ మాకు ఆనాటి ఆంధ్ర పరిపాలకులందరూ కూడా రిజర్వాయర్లు అనేది కూడా కట్టకుండా 20 లక్షల ఎకరాలు సాగు కావాల్సిన పాలమూరు జిల్లాను ఖాళీ 10 లక్షలు మాత్రమే సాగయ్యే విధంగా 10,000 ఎకరాలు సాగయ్యే విధంగానే మమ్మల్ని కుదింపజేసిందని చెప్పి మీ అందరు తెలియాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత జూరాలు వచ్చిన తర్వాత 100,000 ఎకరాలు మాకు సాగయ్యింది. కానీ ఎన్నో రకాలుగా మేము ఆ నీళ్ళని యూటిలైజ్ చేసుకొని రిజర్వాయర్స్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు అని చెప్పి ఆనాడు మేము తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాలు చేసేటప్పుడు కలలు కన్నాం. కేసీఆర్ గారు కూడా మాకు అంటే పాలమూరు బిడ్డలకు మాకు అందరికి కూడా ఏదైతే ఉందో అరిచేతిలో ఆనాడు మాకు అందరికీ దాని ఏమంటారు హెవెన్ స్వర్గాన్ని చూపించారు. మేమంతా నేను వివేక్ మేమంతా కొంచెం వీఆర్ ఆల్ కాన్వెంట్స్ స్టూడెంట్స్, కొంచెం తెలుగు అటు ఇటు పోయినా కానీ ఏం అనుకోదు, బట్ వాస్తవాలు ఏదైతే ఉన్నదో నీకు వస్తుంది కదా బాగా తెలుగు, కొంచెం వస్తుంది కానీ కొంచెం వస్తే నాకు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే నేను రాజకీయంలో ఎక్కువ అందరితో ఇంటరాక్షన్ ఎక్కువ అవుతున్నాయి, అందరు ఎక్కువ మా ఉంటున్నా కాబట్టి ఇంకా తెలుగు చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను, ఇంకా కొంచెం టైం పడుతుంది. అయితే
ఈ విధంగా మాకందరికి స్వర్గం చూపించి తెలంగాణ రాంగనే 2 సంవత్సరాలనే ఓన్లీ 2 ఇయర్స్ లో 35 వేల కోట్ల రూపాయల తోటి 20 లక్షల ఎకరాలను సాగు చేస్తామని చెప్పి ఆనాడు మా అందరికి కూడా కళ్ళ చూపించాడు కానీ నిజంగా కూడా నేను మోసపోయాను ఆనాడు డిజైన్ పెద్దలందరూ కూడా మా రాఘవాచారి గారు ఉన్నారు మా అనంత రెడ్డి గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆనాడు ఎంతో మాతో పాటు పోరాటం చేసి చేసిన వాళ్ళు జూరాల దగ్గర నుంచి ఒకవేళ నీళ్లు కోయిల్సాగర్ నుంచి వెళ్లి కోయిల్సాగర్ నుంచి కిందకి తీసుకుపోయితే మా పాలమూరు జిల్లా సిప్పడికి సస్యశ్యామలమయ్యేది కానీ దానిని కిందకి తీసుకొచ్చి నార్లాపురం అనే దగ్గర డ్యాం కట్టి ఆ నార్లాపురం దాని నుంచి ఏదుల నుంచి ఏదైతుందో కర్వేనా నుంచి మళ్ళా కిందకి భూత్పూరు ఇవంతి కూడా తీసుకెళ్లి అక్కడ లక్ష్మీదేవిపల్లి దగ్గర కూడా నీళ్ళు తీసుకెళ్తా అని చెప్పి మాకందరికి కూడా కళలు కనిపించి మా పాలమూరు జిల్లా పెద్దలు కొదండరావు గారికి నమస్కారాలు ఎంతో మంది మేమందరం కూడా ఆశపడ్డ దానిని మోసం 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 చేశాడని చెప్పి నేను బల్ల బుద్ధి చెప్తున్నా ఎందుకంటే 7 సంవత్సరాలలో మేము కళలు కన్న తెలంగాణ ఇది కాదు మేము కళలు కన్న పాలమూరు ఇది కాదని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నా ఎన్నో అగ్రో ఇండస్ట్రీస్ వస్తాయి 2 సంవత్సరాలు నేను ఇక్కడ కృషి చేసుకొని కర్వేనే దగ్గర కృషి చేసుకొని ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తి చేసి ఇక్కడ 12 లక్షల ఎకరాలు ఇక్కడ కలకుర్తి దాని కింద ఏదైతుంది 8 లక్షలు మొత్తం టోటల్ 20 లక్షల ఎకరాలు సాగు చేపిస్తామని చెప్పిన వారు ఇవాళ మాకు అభివృద్ధి లేదు దాని తర్వాత పంటలు రాలేదు దాని తర్వాత అగ్రో ఇండస్ట్రీస్ మాకు రాలేదు మా పిల్లలకి ఏదైతుందో నియమకాలు రాలేదు అదే విధంగా మాకు రావాల్సిన నిధులు కూడా రాలేదు అంటే మేమందరం కూడా ఆనాడు పాలమూరు జిల్లా బిడ్డలమందరం కూడా కలలుగంటూ ఒకవేళ మా తెలంగాణ మాకు వస్తే మా నీళ్లు మాకు వస్తాయి మా నీళ్లను అన్నిటిని కూడా మేము వాడుకోవచ్చు దాని ద్వారా ఏదైతే ఉన్నదో నీళ్లు నిధులు నియమకాలు ఈ మూడు కూడా పాలమూరు జిల్లాకు వస్తాయని చెప్పి ఆశపడ్డ వాళ్ళందరం కూడా మేమందరం కూడా భంగపడ్డాం దానికి తోడు అంతేకాకుండా ఇవాళ జగన్ తోటి ఆయన దోస్తీ చేసి జగన్ తోటి కూడా ఆయన చేతులు కలిపి ఆ కాంట్రాక్ట్లన్నింటినీ కూడా మళ్ళా ఆయన సొంత మేఘా కృష్ణారెడ్డి గారికి ఎవరిదైతే ఆయన దగ్గర ఆయన సోర్స్ ఉన్నదో ఎక్కడి నుంచి అయితే ఆయన కమిషన్ సోర్స్ ఉన్నదో ఆ సోర్స్ ఉన్న కంపెనీకి మళ్ళీ అక్కడ టెండర్స్ అన్నింటిని కూడా కాల్ ఫర్ చేపించి అసలు కేంద్ర సిడబ్ల్యూసి వాళ్ళు లెటర్లు రాసిన ఆపాలని చెప్పిన ఆ లెటర్స్ కాపీస్ కూడా దీంట్లో నేను చూశాను ఆ లెటర్స్ కాపీస్ రాసి ఇమ్మీడియట్గా టెండర్స్ కాల్ ఫర్ చేయొద్దు వర్క్స్ మొదలు పెట్టొద్దు అని చెప్పి సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా బేఖాతరు చేసుకుంటూ టెండర్లు అన్నింటిని కూడా ఇచ్చి వాళ్ళ దీనిని మెగా కంపెనీకి వాళ్ళందరూ చెప్పుకదా చేయడం అనేది కూడా మనం చూడడం జరిగింది దట్ ఈస్ అగైన్ ఈయన కేసీఆర్ గారు జగన్ గారు ఇద్దరు కొల్యూడ్ అయి ఆ కొల్యూషన్లో వారికి వచ్చే కమిషన్ల కోసం మళ్ళీ ఒకసారి పాలమూరు బిడ్డలు అది దానిని కూడా అంటే వాళ్ళ ఆ వచ్చే నీళ్ళ సోర్స్ని కూడా వాళ్ళు మాకు రాకుండా చేస్తున్నారని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో నార్లాపురం ఇంటేక్ వెళ్ళేదైతున్నదో ఇంటేక్ వెళ్ళదో దగ్గర కూడా ఇంకా ఇప్పటిదాకా పనులు పూర్తి కాలేదు ఇంకా ఏదుల దాకా రాలేదు ఇంకా వట్టెం దాకా రాలేదు ఇంకా కర్వెన దాకా రాలేదు ఇంకా ఉదండాపురం దాకా రాలేదు లక్ష్మీదేవిపల్లి దాకా రాలేదు మాకు భరోసా పాలమూరు జిల్లా ప్రజలకు మాకు భరోసా కూడా లేదు వాళ్ళకు వస్తాయని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఆల్రెడీ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి ఈ ప్రభుత్వానికి ఇంకా ఎవడు అప్పించే దాఖలాలు లేవు వచ్చిన పైసలన్నింటిని కూడా ఏమవుతున్నాయో వాళ్ళంతా కూడా మళ్ళించడం జరిగింది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓకే దానికి కూడా మేము ఒకవేళ వాళ్ళు నిజంగా కూడా కరెక్ట్గా చేసి రైతుల కోసం ఇచ్చింటేనేమో అందరం కూడా సంతోషపడే వాళ్ళం 33 వేల కోట్ల రూపాయలతోటి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 100 కోట్ల దగ్గరికి పనికొచ్చినా కానీ అది కూడా పూర్తి అయితేలేదు దానికి కూడా అందరు కూడా మేధావులు ఉన్నారు లక్ష్మీనారాయణ గారు వాళ్ళందరూ కూడా మాకు చూపించడం జరిగింది దాని టోటలీ వేస్ట్ డిజైనింగ్ వేస్ట్ ప్రాజెక్టు ఆ మొత్తం నీళ్ళని తీసుకుపోయి డైరెక్ట్గా మళ్ళీ తీసుకుపోయి శ్రీరామ్ సాగర్లో వేసి శ్రీరామ్ సాగర్లో నుంచి ఆ వాటర్ అన్నింటిని కూడా మళ్ళీ రైతులకు ఇవ్వడం అనేది అది ఒక టోటల్ బ్లండర్ ప్రాజెక్టు 100 కోట్ల రూపాయలు దాని మీద కూడా
ఏదో వేస్ట్ అయినది బట్ కమిషన్ వాళ్ళకి రావాల్సిన కమిషన్లు మాత్రం వాళ్ళకి వచ్చాయనే దాంట్లో దట్ ఈస్ ద లాస్ట్ ఎండ్ మనం అండర్లైన్ చేసుకోవచ్చు వాట్ హ్యావ్ వి గెయిన్డ్ వాట్ హ్యావ్ వి గెయిన్డ్ ఇన్ దిస్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇరిగేషన్ లిఫ్ట్స్ అంటే ద ఓన్లీ థింగ్ విచ్ హస్ బీన్ గెయిన్డ్ ఇస్ కేసీఆర్ హస్ గెయిన్డ్ ఓన్లీ హిస్ కమిషన్ దట్ ఈస్ ద అండర్లైన్డ్ థింగ్ ఎక్సెప్ట్ దట్ దేర్ ఇస్ నథింగ్ హస్ బీన్ గివెన్ నో ఫార్మర్ ఈస్ హ్యాపీ విత్ దిస్ ప్రాజెక్ట్ and in future also I know that as he doesn't have money today he doesn't have money to give salaries today to the government employees daily every day he is looking at the collection day to day collection like you know a kirana shop person sees at the end of the day what is that I have got how should I spend tomorrow for tomorrow morning that is what has happened today to treasury's fate So treasury fate is like that, and I don't think that he will come forward and he will complete these projects. And I, Raghavachari ji and all, we are always trying to sit down and bring a try to think of an alternative, because there has to be an alternative. And I hope, and I wish, and my Vivek also thinks, and many elders are today thinking that these 3 years which are there in front of us. It will be nothing. It will be, no administration will be there. No works will be happen. Only after 3 years, if you all wish a better government, then only our dreams will be fulfilled. Thank you very much for this knowledgeable book. I will go through that book and later on again when he has a review meeting, in that I will give some comments. Thank you very much. Thank you, Dipendra Reddy. First of all, there are 1,000 felicitations to the.